హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్టి మన వీడియోలో మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ టూల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఏదైనా పేపర్ కాపీ కావాలంటే జెరాక్స్ మిషన్లో పెట్టి కావాల్సిన కాపీస్ మనం తీసుకుంటాం. ఇది ఎలక్ట్రానిక్స్ మెషిన్. అదేవిధంగా ఒక డిఎన్ఏ నుంచి మనకి కావలసిన డిఎన్ఏ కాపీస్ని మనం తీసుకోవచ్చు. అదే బయోటెక్నాలజీ నుంచి డెవలప్ చేసే పీసీఆర్. PCR అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. పాలిమరేజ్ ఈజ్ ఎన్ ఎంజైమ్. చైన్ రియాక్షన్ మీన్స్ రిపీటింగ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్. ఈరోజు మనం పీసీఆర్ ఎలా పనిచేస్తుంది, అసలు పీసీఆర్ ఎందుకు ఉపయోగించాలి అనే ఈ రెండు టాపిక్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పీసీఆర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇది డిఫరెంట్ టెంపరేచర్స్ రియాక్షన్స్ పైన డిపెండ్ అవుతుంది. పీసీఆర్ 3 స్టేజెస్లో జరుగుతుంది. డినాచురేషన్, ఎనియలింగ్, ఎక్స్టెన్షన్ అండ్ రిపీట్. ముందుగా డిఎన్ఏ రెప్లికేషన్కి మనకి కావాల్సినవి ప్రైమర్స్, డిఎన్ఏ పాలిమరేస్ ఆల్సో నోన్ యాజ్ ట్యాగ్ పాలిమరీస్ అండ్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ ఆల్సో నోన్ యాజ్ డిఎన్టీపీస్. బఫరింగ్ సిస్టమ్ మనకి కావాల్సినవి. ఫస్ట్ డినాచురేషన్. డినాచురేషన్లో 94 to 98 degrees Celsius హీట్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ టెంపరేచర్లో డబుల్ స్టాండర్డ్లో ఉన్న డిఎన్ఏ బాండ్స్ బ్రేక్ అయ్యి 2 స్ట్రాండ్స్గా విడిపోతుంది. నెక్స్ట్ ఎనియలింగ్. ఎనియలింగ్ 50 to 68 degrees మధ్య జరుగుతుంది. ఇక్కడ మనం యాడ్ చేసే ప్రైమర్స్ 2 స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏస్కి బైండ్ అవుతుంది. ఫైనల్గా ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ 68 to 75 degrees Celsius మధ్య జరుగుతుంది. మనం యాడ్ చేసే డిఎన్టీపీస్ని, డిఎన్ఏ పాలిమరేస్, కాంప్లిమెంటరీ బేస్ పెయిర్స్ని అటాచ్ చేస్తూ కంటిన్యూ అవుతుంది. ఈ ప్రాసెస్ 2 DNA strands కంప్లీట్ అయ్యేంత వరకు జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఇచ్చే ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ నుంచి ఇక్కడ 2 DNA copies మనం జనరేట్ చేశాము. ఫైనల్గా ఇదే స్టెప్ మళ్ళీ రిపీట్ అయ్యేటప్పుడు మన దగ్గర 2 DNA copies ఉంటాయి. ఈ 2 copies మళ్ళీ 4 DNA copies జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ రిపీట్ అయ్యేటప్పుడు ఈ 4 fragments 8 copies జనరేట్ చేస్తాయి. ఇలా మనకు కావలసిన డిఎన్ఏ కాపీస్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో పీసీఆర్ ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమైంది. మరి పీసీఆర్ ఎందుకు చేయాలి, అసలు అన్ని కాపీస్ డిఎన్ఏస్తో మనం ఏం చేస్తాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే అప్లికేషన్స్ ఆఫ్ పీసీఆర్ అని కూడా అంటాం. ఈ మధ్యకాలంలో క్రైమ్ సీన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. క్రైమ్ సీన్స్ జరిగే స్థలంలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సస్పెక్ట్ యొక్క హెయిర్, నెయిల్స్, బాడీ ఫ్లూయిడ్స్, సెల్స్ లాంటివి దొరికేటప్పుడు అందులో ఉండే డిఎన్ఏని మనం నెంబర్ ఆఫ్ కాపీస్గా జనరేట్ చేస్తాము. ఎందుకంటే అలా జనరేట్ చేశాకే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చేయగలం. ఒక్కో ఇండివిజువల్లో ఉండే డిఎన్ఏ సీక్వెన్స్ వేరొకరితో డిఫరెంట్గా ఉంటుంది. సో ఫారెన్సిక్ ల్యాబ్లో పీసీఆర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ డిసీజ్ డయాగ్నోసిస్కి పీసీఆర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకి ఒక డిసీజ్ వచ్చేటప్పుడు, ఏదైనా పెథోజన్ కాజ్ చేసే డిసీజ్ వచ్చేటప్పుడు ఆ డిసీజ్కి సంబంధించే స్పెసిమన్ని మనం కలెక్ట్ చేసి పీసీఆర్ చేస్తే పెథోజన్ యొక్క డిఎన్ఏని మనం ఐడెంటిఫై చేయొచ్చు. కోవిడ్ టైంలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అందరికీ ఆర్టీపీసీఆర్ అనేది మ్యాండేటరీగా చేశారు. అందరికీ నోస్ నుంచి స్వాబ్ని కలెక్ట్ చేసి ఆర్టీపీసీఆర్ చేయడం కోసం పంపించారు. ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇందులో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఉపయోగించి ఆర్ఎన్ఏ నుంచి సిడిఎన్ఏని జనరేట్ చేస్తారు, అంటే కాంప్లిమెంటరీ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తారు. పీసీఆర్ అనేది ఒక మాలిక్యులర్ టెక్నిక్. ఇది చాలా డిసీజెస్కి కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా. సో పీసీఆర్ ఎలా పనిచేస్తుంది, అసలు ఎందుకు ఉపయోగించాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ అనలిటికల్ టెక్నిక్ కోసం డిస్కస్ చేద్దాం.